అప్పుడు ఏమవుతుంది, నువ్వు నమస్కారం చేయవాలని నువ్వు ఉద్ధరింపబడతావు కానీ వాడు పాడైపోతాడే. అప్పుడు ఏమవుతుంది, వాడు పాడైపోవడానికి కారణం అవుతుంది నమస్కారం. అప్పుడు దోషం కాదు. నువ్వు నమస్కారం నీ నమస్కారం చేయడం వల్ల స్థూలంతటి వాడు నాకు నమస్కారం చేశాడని వాడు అహంకారమే వాడు కాస్త భ్రష్టు పట్టిపోతాడు. అందువల్ల వాడికి మరి చేయకపోతే నేను భ్రష్టు పట్టిపోతాను. ఎట్లాగ అలాంటి సంకటం వచ్చిందనుకోండి, ఎదుర్కొన్న వాడు అహంకారి, వాడు నమస్కారం చేస్తే ఓ నాకు వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు కాబట్టి అని అనుకుంటే వీడు భ్రష్టు పట్టిపోతాడు, చేయకపోతే వాడు భ్రష్టు పెట్టిపోతారు. ఇవి చిక్కు ఎట్లాగా, అప్పుడు ధర్మసూక్ష్మం చెప్పాడు ఎవరంటే, అప్పుడు బయటకు వాడికి కనిపించేట్టుగా నమస్కారం చేయకూడదు కానీ కాపలు నమస్కారం చేసుకోవాల్సిందే అన్నాడు. వాడు కనిపించేట్టుగా చేయకూడదు ఎందుకంటే వాడు భ్రష్టు పడతారు కాబట్టి, లోపల నమస్కారం చేయాలి నువ్వు భ్రష్టు పడతావు కాబట్టి. ఎందుకని ఇద్దరు కూడా భ్రష్టు పడకుండా ఉండాలంటే నువ్వు నమస్కారం చేయాలి వాడు కనబడకుండా చేయాలి. ఇది అక్కడ సూత్రం. అందువల్ల మీ నాన్న అయినటువంటి దక్షుడికి నేను కనబడేట్టు నమస్కారం చేయకుండా లోపల నమస్కారం చేశాను అని చెప్పాడు శివుడు. ఇది అందులో ఉన్నటువంటి ధర్మం. అది ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది. ఇంకా ఏం చెప్తారు అనేటువంటిది రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య సుఖమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఇప్పుడు సుఖయోగీంద్రుడు సకామ సాధన అనేటువంటి దాని గురించి వివరిస్తున్నాడు. వినుము, బ్రహ్మవర్చస్కాముడైన వానికి వేద విభుండగు చతుర్ముఖుండును, ఇంద్రియ పాటవమునకు ఇంద్రుండును, ప్రజాకామమునకు దక్షాది ప్రజాపతులను, భోజనకామునకు అదితీయు, స్వర్గకామునకు ఆదిత్యులను, రాజ్యకాముకునకు కామునకు విశ్వదేవతలను, దేశ ప్రజాసాధన కామునకు సాధ్యులను, శ్రీకామునకు దుర్గియు, తేజస్కామునకు అగ్నియు, వసుకామునకు వసువులను, వీర్యకామునకు వీర్యప్రదులకు రుద్రులను, ఆయుష్కామునకు ఆశ్విన దేవతలను, పుష్టికామునకు భూమియు, ప్రతిష్టాకామునకు లోకమాతలైన గగన భూదేవతలను, సౌందర్యకామునకు గంధర్వులను, కామినీకామునకు నప్సరసైన ఊర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయు, కీర్తికామునకు యజ్ఞంబులను, విత్త సంచయ కామునకు ప్రచేరసుండు, విద్యాకామునకు సుమావల్లభుండు, దాంపత్య ప్రీతికామునకు సుమాదేవియు, ధర్మార్థ కామునకు ఉత్తమ శ్లోకుండగు విష్ణువును, సంతానకామునకు పితృదేవతలను, రక్షాకామునకు యక్షులను, బలకామునకు మరుద్గణంబులను, రాజత్వకామునకు మనురూప దేవతలను, శత్రుమరణ కామునకు గోపాలకుండైన రాక్షసుండును, గోణపాలకుండైన రాక్షసుండును, భోగకామునకు చంద్రుండును, భజనీయులగుదురు మరియును. అంటే సకామ సాధనం అనేటువంటి దాని గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. కామం అంటే కోరిక. ఏదైనా ఒక కోరిక పెట్టుకుని ఆ కోరికను పొందడం కోసం చేసేటువంటి సాధనని సకామ సాధన అంటారు. సకామ సాధన పరీక్షణ్ మహారాజా నరజన్మము పొందినవాడు చేయవలసిన సాధన తెలిపితిని పైన చెప్పినటువంటిది. ఇంతకుముందు మనం చెప్పుకున్న అంతా కూడా అంతర్యామి సాధన అనేటువంటిది తప్పకుండా మనం చేయవలసినటువంటిది. ఆ తర్వాత మరణం ఆసన్నమైన వారు చేయవలసిన సాధన తెలిపితిని అది కూడా చెప్పారు పైన. మహాజ్ఞానం అయిన వారు చేయ విధానం కూడా తెలిపితిని. ఇటు పైన కోరికలు గలవారు అనుష్ఠించు సాధనా విధానము చెప్పబడును. ఒక్కొక్క కోరిక నెరవేరటకు ఒక్కొక్క దేవత ఉపాసింపబడును. ఈ దేవతలను ఉపాసించువారు కూడా ఎరుగకయే సర్వాంతర్యామిని ఉపాసించుతున్నారు. మార్గము మాత్రము అజ్ఞానమయము. ఇన్ని దేవతల్లో అంతర్యామిని భావించువారు మాత్రమే తాము కల్పించుకున్న కర్మబంధము నుండి విమోచనం చెందగలరు. ఇది అసలు రహస్యం. అంటే ఏంటంటే, మనం ఏ దేవతని ఉపాసించినప్పటికీ ఆ ఏ దేవతను ఉపాసించినా అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామి ఒకడే, విష్ణువు. అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు.
అందువల్ల సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని మన పెద్దలు ఎందుకు చెప్పారంటే, నువ్వు ఏ రూపంలో ఆరాధించినా, ఏ దేవతా రూపంలో ఆరాధించినా, ఎవరిని ఆరాధించినా అందులో అంతర్యామి విష్ణువే కాబట్టి ఆ చేసినటువంటి నమస్కారం ఆరాధన ఆయనకే చెందుతుంది అనేటువంటిది. అదే ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది, ఏ దేవతను ఉపాసించేటువంటి వారు కూడా చివరికి తెలియకుండా సర్వాంతర్యామిని ఉపాసిస్తూ ఉంటారు, దాంట్లోకి వెళతారు చివరికి. భగవద్గీతలో కూడా స్వామి అదే చెప్తాడు, మీరు ఎవరిని ఆరాధన చేసినా, క్షుద్రారాధన చేసినా, మహారాధన ఏం చేసినా, ఏ దేవతలు చేసినా సరే నా దగ్గరికి రాక తప్పదన్నాడు. ఎందుకంటే అది అంతర్లోనూ అంతర్యామి తానైనటువంటి వారు కాబట్టి ఆయనకే చెందుతుంది. అయితే ఈ ఆరాధన చేయడంలో నాకు ఇది కావాలి అనేటువంటి కోరికతో ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన మార్గం మాత్రం అజ్ఞానంతో కూడినటువంటి మార్గం. ఎందుకంటే జ్ఞాన మార్గంలో కోరిక అనేటువంటిది ఉండదు. బలాంటి కావాలని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ఆరాధన అజ్ఞాన మార్గం. అయినప్పటికీ ఆరాధిస్తున్నాం కాబట్టి మనం అందులో ఉన్నటువంటి ఆరాధ్యుడైనటువంటి రూపంలో అంతర్యామి విష్ణువే కాబట్టి చివరికి మనల్ని జ్ఞానంలోకి తీసుకువెళ్తుంది ఎప్పటికైనా సరే. అయితే ఇన్ని దేవతల్లో అంతర్యామిని భావించేవారు మాత్రమే తాము కల్పించుకునే కర్మబంధం నుండి విమోచనం చెందగలరు. ఏ దేవతను ఉపాసించినా సరే అందులో అటువంటి అంతర్యామిని భావన చేసినట్టయితే మన కర్మబంధములు అనేటువంటి వాటి నుంచి విమోచనం పొందుతాం. అది లేకపోతే మాత్రం కర్మబంధాలు ఇరుక్కుంటాం. ఎందుకంటే ఫలాన్ దానికోసం నేను ఆరాధన చేస్తున్నాను అని ఆ దేవతని మాత్రమే అనుకుని అంతర్యామిని మాత్రం భావన చేయకపోతే అందులో బంధంలో ఇరుక్కుంటాం. ఇలాగ సకామైనటువంటి ఆరాధన ఎలా చేయాలో అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఏమిటంటే, బ్రహ్మవర్చస్సు కోరువాడు బ్రహ్మణస్పతిని ఉపాసింపవలను. బ్రహ్మవర్చస్సు అనేటువంటిది కావాలి అనేటువంటి కోరినటువంటి వాడు బ్రహ్మణస్పతి అయినటువంటి ఆయన్ని ఉపాసించాలి. తర్వాత ఇంద్రియముల పటుత్వము కోరి కోరక ఇంద్రుని ఉపాసింపవలను, కొరకు ఇంద్రుని ఉపాసింపవలను. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు. అందుకని మన ఇంద్రియాల యొక్క పటుత్వం, ఇంద్రియాలు బాగా మంచి బలంగా ఉండాలి, మనకి పనిచేస్తూ ఉండాలి అనేటువంటిది అనుకున్నటువంటి వాడు ఇంద్రుణ్ణి ఉపాసించాలి. ఉపాసిస్తే ఇంద్రియ పటుత్వం వస్తుంది. అయితే ఇంద్రుణ్ణి ఉపాసించినప్పుడు ఇంద్రుల్లో అంతర్యామి అయినటువంటి వాడు ఆయనే అని గుర్తుంచుకుంటే అప్పుడు ఇంద్రియ పటుత్వం వస్తుంది, కర్మబంధం అంటూ ఇరుకోకుండా బంధ విమోచన రెండూ వస్తాయి. అందుకని ఇందులో ఈ ఉపాసనలో ఏ దేవతను ఉపాసించినప్పటికీ లోపల అంతర్యామి మర్చిపోకుండా ఉండాలి, అది మొట్టమొదటి చెప్పింది. తర్వాత మూడో, సంతానము కోరిన వాడు ప్రజాపతులను ఉపాసించవలను. దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులు ఉన్నారు. ఆ ప్రజాపతులే జీవుల యొక్క పుట్టుకకి, అంటే పుట్టుకంటే మన శరీరము, దాని యొక్క ఆకారము మొదలైనటువంటి తయారవడానికి కారణమైనటువంటి వాళ్ళని ప్రజాపతులు అంటారు. త్వష్ట ప్రజాపతి, కర్దమ ప్రజాపతి ఇలా ప్రజాపతులు ఉన్నారు, వారందరూ కారణం. తర్వాత భోజన సమృద్ధిని కోరినవాడు అతిథిని ఉపాసింపవలను. చక్కగా భోజనం బాగా అమరతో ఉండాలి. భోజనం ఒకటి ఉంటే చాలండి జీవితంలో, ఇంకేం అక్కర్లేదు అనుకున్నటువంటి వాడు ఎవరన్నా ఉంటే వాడు అతిథిని, అతిథి అంటే దేవమాత, ఆమెను ఉపాసిస్తే వాడికి ఏ పూట భోజనానికి ఏం లోటు ఉండదు. మామూలుగా అంతర్యామిని ఉపాసించినా ఉండదు. కానీ కొంతమందికి ఏమో అంతర్యామి అంటే అంతా ఉన్నవాడు వాడు మనకేం గుర్తు, మనమేం గుర్తుంటాం వాడికి అనుమానం వస్తుంది. కొంతమంది తమాషైన అనుమానాలు ఉంటాయి. అందుకని ఏదో ఒక రూపంలో ఉపాసన చేయాలి కాబట్టి మన భోజనం ముఖ్యం కదా. కొంతమందికి అంతేగానండి, కొంతమందికి ఏమిటంటే ఏది ముఖ్యం జీవితంలో అంటే భోజనం ముఖ్యం. చక్కగా భోజనం రెండు పూట్లా వండుకొని హాయిగా రుచిగా వండుకొని తినడం అనేటువంటిది ముఖ్యం. అంటే వాళ్ళకి దానికంటే పైన ప్రయోజనం ఏమిటంటే జీవితంలో అనేటువంటిది ఉండదు. అలా ఎందుకు ఉండాలంటే అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఆ జన్మలో ఎంతవరకు పరిణామంలోకి వచ్చారో దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ ప్రజ్ఞ దేనిలో మేలుకున్నో దాన్ని బట్టి ఉంటుందన్నమాట, వాళ్ళకి దేని ఎందు ఎక్కువ ఉంది అనేటువంటిది. కొంతమందికి జీవించడానికి ప్రయోజనం ఏంటంటే భోజనం, కొంతమందికి జీవించడానికి ప్రయోజనం అంటే ధనార్జన, ఓ డబ్బులు సంపాదించి డబ్బులు జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటూ కూడబెట్టుకుంటే ఇది పరమ ప్రయోజనం జీవితాన్ని. కొంతమందికి అది అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి మోక్షం, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క జీవ పరిణామంలో ఎంతవరకు వస్తే దాన్ని బట్టి వాళ్ళకి జీవన జీవించడం యొక్క ప్రయోజనం ఏమిటనేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి మనం చెప్పినా ఇంకోటి ఎక్కడు.
అందువల్ల భోజనం బాగా ఉండాలని కోరినటువంటి వాడు భోజన కాముడైనటువంటి వాడు అదితిని ఉపాసన చేస్తే వాడికి రెండు పూట్ల భోజనానికి ఇబ్బంది ఉండదు. అవి కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొంతమంది అవి అడుగుతుంటారన్నమాట. వాళ్ళ జీవితాంతం అది మంత్రం చేసుకుంటూ ఉంటే రెండు పూట్ల హాయిగా భోజనం చేస్తే పడుకుంటారు, అందుకంటే వాడికి ఇంకేం ఏం లేదు. మంచిది. తర్వాత స్వర్గ సౌఖ్యములు కోరిన వాడు ఆదిత్యులను ఉపాసింపగలను. అంటే స్వర్గ సౌఖ్యాలు అంటే ఏమిటి అన్నారు. స్వర్గ సౌఖ్యాలంటే మన సినిమాలు చూసినట్టుగా రంభ ఊర్వశి ఈ కాదు అర్థం. స్వర్గ సౌఖ్యాలంటే సువర్గము. స్వర్గం అంటే స్వర్గం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి, సువర్గము అంటే ఏమిటి, మంచి ఉన్నతమైనటువంటి స్థితి జీవి జీవితానికి. అదేమిటంటే వెలుగులు వచ్చేటువంటి లోకం సువర్గం అంటే. ఆ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలంటే అర్థం ఏమిటి, మనం కేవలం భూమి మీద ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి సౌఖ్యాలు కాకుండా దీనికి మూలమైనటువంటిది ఏదో ఆ వెలుగులు మనకు అందేటువంటిది, అది స్వర్గ సౌఖ్యం అంటే. ఆ తెలివిగా సినిమాలు చూసి కథలు జరిగి స్వర్గం అంటే అక్కడ ఎక్కడికో వెళతాం కావచ్చు, అక్కడ వాళ్ళందరూ నాట్యం చేస్తూ ఉంటారు, అక్కడ ఊగుతూ ఉంటాం తవ్వుతూ ఉంటాం అని అనుకుంటారు పిచ్చివాళ్ళు. అక్కడ ఏం ఉండదు. తర్వాత రాజ్యము లేక పదవి కోరిన వాడు విశ్వే దేవతలను ఉపాసించవాలి. ఓ ఎమ్మెల్యే అవ్వాలను, అయితే ఎంపీ అవ్వాలను, లేకపోతే ఒక పదవి ఒక అధికారం కావాలనుకున్నటువంటి వాడు విశ్వే దేవతలు అనేటువంటి వాడు ఉన్నారు, వాడిని ఉపాసించాలన్నారు. దేశ ప్రజల ఆనుకూల్యమును కోరిన వాడు సాధ్యులను ఉపాసించవాలి. సంపదను కోరిన వాడు దుర్గను ఉపాసించవాలను. సంపద అంటే కరెన్సీ కాదు, చాలా మంది సంపద అంటే నోట్లు అనుకుంటారు, నోట్లు కాదు. సంపద అంటే మనకి చక్కగా పశు సంపద, పాడి పంటలు ఇట్లాంటివి ఇవి సంపద అంటే. అలా కావాల్సినటువంటి వాడు దుర్గాదేవిని ఉపాసించాలి. తేజస్సు కోరిన వాడు అగ్నిని ఉపాసించవలను. మంచి తేజస్సు వర్చస్సు కావాలంటే వాడు అగ్నిని ఉపాసించాలి. అగ్ని ఉపాసిస్తే వాడికి వాళ్ళు మంచి తేజస్సు అవతల వాళ్ళు కనిపిస్తుంది. అలాగే వస్తు సంపదను కోరిన వాడు వసువులను ఉపాసించవలను. ఓ మనకి అన్ని వస్తువులు చక్కగా బాగుండాలి ఇంట్లో వస్తువులు, కొంతమందికి అంతే వస్తువులు అన్నీ ఉంటే ఓ ఇది బాగుంది అంటే వాడి జీవితం ఆ వస్తువును చూసుకుని మురిసిపోతుంటాడు. లేదా బంగారు నగలు, వెండి వస్తువులు, ఇంటి నిండా స్టీల్ సామాన్లు ఇవన్నీ చూసుకుని ఆహా ఇది సంపద అంతే అనుకుంటే వాడే, కొంతమందికి అంతే కదా అవన్నీ ఉంటే చాలు. సరే అది కావాలనుకుంటే ఒక ఇల్లు, సొంత ఇల్లు చక్కగా ఉండేటువంటిది, అందులో వస్తువులు ఉంటే వాడు వసువులైనటువంటి వాళ్ళు. అంటే వసువులంటే మనకి భౌతికమైనటువంటి లోకంలో ముందు మనం చెప్పుకున్నాం ఆదిత్యులు రుద్రులు వసువులు అనేటువంటి వాళ్ళు. ఆ వసువులు మనకు నివాసం కల్పించేటువంటి వాళ్ళు. అంటే మనం ఈ భౌతికమైనటువంటి కక్షలో మన శరీరం ఇవన్నీ మనం ఉండడానికి ఈ భౌతికమైనటువంటి లోకం ఉండడం కోసం పనిచేసేటువంటి ఆయన 8 మంది దేవతలు ఉంటారు, వాళ్ళని అష్ట వసువులు అంటారు. వాళ్ళని ఉపాసించాలి. వీర్యం అంటే వీరత్వము కోరిన వాడు రుద్రులను ఉపాసించవాలను. వస్తే వాడు వీరత్వం అనేటువంటిది వాళ్ళు కలుగుతుంది, వీరలక్షణం అనేటువంటిది ఉంటుంది రుద్రోపాసన అనేటువంటి చేయడం వల్ల. దీర్ఘాయుస్సు కోరిన వాడు అశ్విని దేవతలను ఉపాసించవలను. అశ్విని దేవతలు, అశ్విని దేవతల స్తోత్రం కూడా ఉంది మనకి. అశ్విని దేవతల యొక్క స్తోత్రం అనేది భారతంలో మహాభారతంలో ధౌమ్యుడైనటువంటి మహర్షి యొక్క శిష్యుడు ఉపమన్యుడైనటువంటి వాడి యొక్క ఉపాఖ్యానం ఉంటుంది, అందులో వస్తుంది. ఆ ఉపమన్యుడు గురువుగారు చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తూ గురువుగారు తీక్ష్ణమైన పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పెడితే ఆ గురువుగారు ధౌమ్యుడి దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల్లో ఏం చేస్తారు, శిష్యులకు ముందు బోర్డు మీద రాసి పాఠాలు చెప్పి అట్లా చేయడం తమాషా. అసలు పూర్వం గురుకులల్లో అంతే పాఠాలు చెప్పడం ఇప్పుడు వచ్చింది కానీ, ఎందుకంటే ఇప్పుడు చదువు కొనుక్కునేటువంటిదిగా చదువు కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కునే చదువు ఆయన ఇప్పుడు. అందుకని దానికి కాలేజీలు స్కూళ్ళు అందులో పాఠాలు అదిగో. అప్పుడు కూడా శిష్యులకు ఎప్పుడు కావాలి, స్టూడెంట్స్కి ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే పాఠం చెప్పాలి, ఇటువంటివన్నీ దౌర్భాగ్యాలు ఇప్పుడు వచ్చాయి. నువ్వు గురుకులంలో అట్లా లేదు. అందుకని అక్కడ విద్య తప్ప పాఠాలంటే అక్షరాస్యత కాదు. అందుకని ఆ విద్య రావాలంటే గురుకులానికి అప్పచెప్పేవాళ్ళు, తల్లిదండ్రులు అప్పచెప్పి గురువు దగ్గర వెళ్ళేసేవాళ్ళు. అప్పుడు ఆ గురువు శిక్షణలు ఇచ్చేవాడు. అంతేకాని ఆ గురువుని డిమాండ్ వీడు బలా ఎమ్మెల్యే గారు అబ్బాయి కాబట్టి ఇట్లా చూడాలి అక్కడ ఏం లేదు. రాజు రాజపుత్రుడైనా ఒకటే, దాసీపుత్రుడైనా ఎవరైనా ఒకటే అక్కడ ఆ గురుకులంలో. అందుకని వాళ్ళకి విద్యాభ్యాసం ఎలా ఉంటుందంటే గురువుగారు ఏం చేసేవాడు, ఒకటి పిలిచేవరా నువ్వు ఆవులు కాస్తూ ఉంటా అనేవాడు. అదేంటండి,
చదువు నేర్పని పంపిస్తే ఆమెకు ఏమన్నాడు? ఇంకోటి పిలిచేవాడు, ఆ పొలం పనులు చూస్తూ ఉండనేవాడు. అంటే గురువు గారు తన పనులు చేయించుకుంటున్నాడుగా మనసు అని అనుకుంటారు ఇప్పటి వాళ్ళు. తన పనులు చేయించుకోవడం కాదు, వాడికి ఏ పని అప్ప చెప్తే దాని ఏదో శ్రద్ధ ఎంతుందో చూసేవాడు అనమాట గురువు చేసే పని. అలా ఈ ఉపమన్యుడు అనేటువంటి శిష్యుణ్ణి పిలిచేవరా, నువ్వు అడవికి వెళ్ళి ఆవులను కాసురా అన్నాడు. సరే కాసుకుని వచ్చేవాడు. ఓ రోజు పిలిచి వాడికి నువ్వు రేపటి నుంచి భోజనం చేయకుండా పొద్దునే బయలుదేరి వెళ్ళి ఆవును కాసురా అన్నాడు. సరే వాడు భోజనం చేయకుండానే ఏం పట్టుకెళ్లకుండా వాడు ఆవును కాసుకొచ్చేవాడు. చూశాడు, మరి నీకు ఆకలి వేస్తుందా? రోజు వేస్తుందండి అన్నాడు. మరి భోజనం చేస్తున్నావా లేదండి? మీరు వద్దన్నారు కదా అన్నాడు. మరి ఏం చేస్తున్నావురా అంటే ఆకలి వేసినప్పుడు కాస్త ఆవు పాలు తీసుకుని తాగుతున్నానండి ఆ ఆవును కాసేపుడు అన్నాడు. మరి నీకు అధికారం ఎవరు ఇచ్చారా? ఆవులు ఆశ్రమానికి సంబంధించినవి, నీకు అధికారం లేదు కానీ పాలు తాగకూడదు అన్నాడు. సరేనండి అన్నాడు. మళ్ళీ కొనాలండి, మళ్ళీ పిలిచారా, ఏం చేస్తున్నారా? ఆకలి వేస్తుంది వేస్తుందండి అన్నాడు. మరి ఏం చేస్తున్నారా అన్నాడు. ఆ దూడలో ఆవు పాలు తాగేప్పుడు నొరగ వస్తుంది కదండి, ఆ నొరగ తాగి ఆకలి తెచ్చుకుంటున్నానండి అన్నాడు. మరి అది కూడా తప్పురా, ఎందుకంటే ఆ దూడలు నువ్వు ఆ నొరగ తీసుకుంటున్నావు పాపం, నీకోసం ఎక్కువ నొరగ చేస్తాయి ఎందుకని వాటికి ఇబ్బంది, అందుకని అది కూడా తీయకూడదు అన్నాడు. సరేనండి అన్నాడు మానేసి. అప్పటికి వాడికి బాగా ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, కానీ గురువు గారిని తిట్టుకోవట్లేదు. గురువు ఈయన చాలా భక్తి కలవాడు. సరే చివరికి ఓ రోజు అడవిలో ఆకలి తట్టుకోలేక వెళుతూ వెళుతూ ఏదో ఆకులు కనిపిస్తే ఆకులు తినే ఆకలి తెచ్చుకుందామని జిల్లేడాకు తినేశాడు. తినేస్తే కళ్ళు పోయి, కళ్ళు పోయితే అలాగే గురువు స్మరణ చేస్తూ ఆవుల వెంట నడుస్తూ నడుస్తూ తెలియకుండా నూతిలో పడిపోయాడు. ఆవులు కాస్త ఆశ్రమాన్ని చేరుకున్నాయి. అప్పుడు శిష్యులందరూ గురువు గారు చెప్పారు, ఉపమన్యుడు రాలేదండి రాత్రి సాయంత్రం అయిపోయి. ఆయన తెలుసు, ఆయన మహర్షి ఆయన. సరే చూద్దాం రా, వెతుకుదాం రండిరా అన్నాడు శిష్యులందరినీ. బయలుదేరారు, అరేలా బయలుదేరారు, అరే ఉపమన్యు నడుస్తూ బయలుదేరారు. అప్పుడు ఈ నూతి ఉన్నటువంటి ప్రాంతాలకు వస్తే ఇక్కడ ఉన్నా అండి గురువు గారు అన్న నూతిలో. ఆ నూతి దగ్గరికి వచ్చారు. ఏమైంది రా అని అడిగారు గురువు. ఇలా ఆకలి తట్టుకోలేక ఇలా ఆకులు తిన్నానండి, ఏవో ఆకులు కళ్ళుపోయాయి అందుకని నూతిలో పడ్డానండి. సరే ఏం పర్వాలేదు, అశ్విని దేవతలు స్తోత్రం చేయి అని చెప్పి ఉపదేశం చేశాడు. ఆయన చేస్తే అశ్విని దేవతలు స్తోత్రం చేస్తాడు. అది మన మాస్టర్ గారు వ్యాఖ్యానం కూడా రాశారు దానికి. అశ్విని దేవతలు చాలా మహత్తరమైనటువంటి స్తోత్రం అది అశ్విని దేవతలకి. ఆ స్తోత్రం చేసేప్పుడే అశ్విని దేవతలు ప్రత్యక్షం అవుతారు. అక్కడ ప్రత్యక్షమై వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రసాదాన్ని ఇస్తారు వీడి చేతికి, ఈ ఉపమన్యుడి చేతికి. ఇచ్చి ఈ ప్రసాదం తిను, నీకు మళ్ళీ కళ్ళు వస్తాయి, ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పి ఇస్తారు. అయితే వెంటనే తినడు. ఆ ప్రసాదం గురువు గారికి ఇచ్చి గురువు యొక్క ఆజ్ఞ కోసం, అంతేగాని ప్రసాదం దేవతలు ఇచ్చారు కాబట్టి దేవతలు ఇస్తే గురువు ఎవడు మధ్యలో అని అనుకుంటే టెస్ట్లో ఫెయిల్ అయిపోయినట్టేవాడు. అదే దేవతలు ఇచ్చినా సరే వాడు తీసుకోడు, గురువు చేతికి ఇస్తాడు. అప్పుడు గురువు చాలా సంతోషించి తిన్నాయనని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు తిన్న తర్వాత వాడు కళ్ళు వస్తాయి. అప్పుడు గురువు ఆశీర్వదిస్తాడు, నీకు సమస్త విద్యలు భాషించుగాక ఈ క్షణం నుంచి అంటాడు. అంతే, అప్పటి నుంచి మొత్తం విద్యలన్నీ వాడికి ఒక్క క్షణంలో వచ్చేస్తాయి. అది గురువు గురుకులంలో గురువు ఇచ్చినటువంటి విద్య అంటే. అంతేగాని ఇప్పుడు చదువులు అంటే గౌరవి, ఇప్పుడు సన్నాస్తుడు ఇవ్వ, నేను చెప్పేవారికి లేదు వినేవారికి లేదు, వాళ్ళ దగ్గర కనెక్షన్ ఏముంటుంది ఇప్పుడున్నటువంటిది? ఎందుకని ఇప్పుడు చదువులు కావు. అందువలన ఆ గురువు ఒక ఆశీర్వించేటంతే, ఈ క్షణం నుంచి సమస్త విద్యలు నీకు భాషించుగాక అన్నాడంతే. అంటే ఆ ఒక క్షణం నుంచి సమస్త విద్యలు వాడికి భాషించే అంతే. ఇంకా విద్యాభ్యాసం అయిపోయింది నాయన, నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళి గృహస్థువై నువ్వు కూడా గురుకులం పెట్టి మళ్ళీ శిష్యులు తయారు చేయమన్నాడు. అంతే అయిపోయింది. అలాగా ధౌమ్యుడి దగ్గర అద్భుతమైన శిష్యులు ఉండేవాళ్ళు. ఉద్దాలపడినటువంటి ఇంకో శిష్యుడు ఉండేవాడు ధౌమ్యుడి దగ్గర. వాడి కోసం టెస్ట్ పెట్టాడు. వాడే ఇలాగే వాడికి ఏదో పనప్ప చెప్పాడు, పొలం పనులు చూస్తున్నామన్నాడు వాడిని. ఈ గురువు గారు అన్ని తమాషా చదువు చెప్పేవాడు కదా, ఎవరికి ఎప్పుడు చెప్పేవాడు? గురుకులంలో ఎలా ఉంటుంది, ఎప్పుడో నడుస్తూనో ఎప్పుడో చెప్పేవాడు. ఆ చెప్పింది ఒకసారి వింటే వీళ్ళకి వచ్చారే. ఆ గురువు చెప్తే వింటే నేర్చుకునేటువంటిది కానీ మా పుస్తకాలు చూసి చదువుకునేటువంటి చదువు కాదు. అప్పుడు పుస్తకాలు చూసి చదువుకునే చదువు చదువు కాదు. సమస్త విద్యలు అట్లా వచ్చాయి, శాస్త్రాలన్నీ కూడా. నా ఉద్దాలు ఎప్పుడంతే ఒకసారి పెద్ద వరద వచ్చింది. వరద వస్తే పొలం నిండా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ నీళ్ళు పొలంలోకి వచ్చేస్తున్నాయి. అరే వెళ్ళి ఆ గట్టు అడ్డుపోయి పొలం పాడైపోకుండా అన్నాడు. వెళ్ళాడు వాడు. ఎంత కట్ట వేసినా మళ్ళీ నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయి.
అప్పుడు వాడు అడ్డంగా పడుకున్నాడు అక్కడికి నీళ్ళు అయిపోయి వాళ్ళు లేస్తే నీళ్ళు లోపలికి వస్తాయి కదలకుండా పడుకున్నాడు చలి గాలి వర్షం ఏహి కదలలేవాడు అలాగే సాయంత్రం అయింది మిగతా శిష్యులందరూ చెప్పారు గురుగారితో ఉద్దాలపుడు రాలేదండి వాడి అసలు పేరు ఆరుణి ఉద్దాలపుడిన తర్వాత గురువుగారు ఇచ్చాడు పేరు చేయాలి వెళ్తే ఏమిట్రా ఎక్కడున్నా అంటే కొన్నాను నేను ఏం చేస్తాను ఇలా పడుకున్నాను నేను ఎందుకు రా అన్నారు మీరు చెప్పిన పని చేయడం కోసం అండి మరి నీళ్ళు ఆపుతున్నారు ఆపేశాను నువ్వు పరీక్షలో పాస్ అయ్యావన్నారు ఫస్ట్ మార్క్ వాడికి కూడా అంత ఈ క్షణం నుంచి నీకు సమస్త విద్యను భరిస్తే పో అన్నారు అని ఇప్పటి నుంచి నీకు ఉద్దాలపుడని పేరు ఇస్తున్నాను పో అన్నారు వాడు ఉద్దాలపుడు అంటే అలా అఖండమైనటువంటి వాళ్ళు ఆయన శిష్యులందరూ మహానుభావులు ఒక్కొక్కళ్ళు వాళ్ళందరూ కూడా ఇలాగే గురువుగారు పెట్టినటువంటి ఇటువంటి పరీక్షలో వాళ్ళు పూర్తిగా అంటే గురువు మీద పూర్తిగా సమర్పణ ఉన్నటువంటి వాళ్ళు అందువల్ల వాళ్ళకి ఆయన యొక్క అనుగ్రహంతోనే విద్యలన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటిది ఇవన్న అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు వాళ్ళని ఉపాసిస్తే దీర్ఘాయువు అనేటువంటిది వస్తుంది అన్నారు తర్వాత పుష్టిని అంటే దేహ పోషణమును కోరినటువంటి వాడు భూదేవిని ఉపాసించమన్నారు భూమిని ఉపాసించమన్నారు అన్నమాట ప్రతిష్ట కోరినవాడు భూమి ఆకాశ దేవతలను ఉపాసించవలను తర్వాత సౌందర్యము కోరినవాడు గంధర్వులను ఉపాసించవలను మంచి అందంగా ఉండాలి తను సౌందర్యం అట్రాక్టివ్గా ఉండాలని గంధర్వులను ఉపాసించవలను ఏంటి గంధర్వ ఉపాసన అంటే గంధర్వులు అంటే గంధర్వ విద్య అనేటువంటిది ఒకటి ఉంది గంధర్వం అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే గాం ధారయతి అని ఇక్కడ గాం ధారయతి అంటే మామూలుగా అర్థం ఏమిటి గాం అంటే ఆవును గోవును అని అర్థం గోవు అంటే ఆవును ఆవును ధరించడం ఏమిటండి ఆవునే కాదు సంస్కృతంలో వేదంలో గోవు అనేటువంటి మాటకి అర్థాలు నానార్థాలు ఉన్నాయి ఒకటి ఆవు అనేటువంటి అర్థం మనకు తెలిసిన అర్థం కాకుండా కిరణం అనే ఒక అర్థం ఉంది వాక్కు అనేటువంటి అర్థం అవుతుంది అందువల్ల ఇక్కడ గాం ధారయతి అంటే వాక్కుని ధరించేటువంటి వాడు వాడు గంధర్వుడు అంటే అందుకని గంధర్వ ఉపాసన అనేటువంటిది ఎవరైతే చేస్తాడో వాడికి సౌందర్యం అనేటువంటిది కలుగుతుంది తర్వాత వాడికి చక్కటి వాక్కు కూడా వస్తుంది తర్వాత ఇంకో తర్వాత ఇంకోటి స్త్రీలు తన్ను కామించుట కోరినవాడు అప్సరసైన ఊర్వశిని ఉపాసించవలన ఉన్నాడు ఒక్కొక్కడు ఎవడేం కోరుతాడో తెలియదు కానీ అందుకని అందుకే దీని పేరే సకామ అనేటువంటి ఉపాసన అన్నాడు కొంతమంది పుట్టింది అలాగా వాళ్ళు వెళ్ళిన చోటలో స్త్రీలందరూ వారికి అట్రాక్ట్ అవ్వాలని ఉంటుంది అలాంటి సన్నాసులు కూడా ఉంటారు వాడికి అదే గంధర్వమైన దేవ అప్సరసైనటువంటి ఊర్వశిని ఉపాసించాలంటే వాడు ఉపాసిస్తే వాడికి ఎలా సర్వాధిపత్యము కోరినవాడు బ్రహ్మను ఉపాసించవలను మొత్తం ఆధిపత్యం అంతా కావాలి కంట్రోల్ అందరి మీద అన్నటువంటి వాడు బ్రహ్మను ఉపాసించవలను కీర్తి కోరినవాడు యజ్ఞమూర్తులను ఉపాసించవలను యజ్ఞమూర్తులు అనేటువంటి దేవత ఉన్నారు వాళ్ళని ఉపాసించవలను ధనము కూడబెట్టదలిచిన వాడు ప్రచేతసుని ఉపాసించవలను ప్రచేతసుడు అనేటువంటి దేవతను ఉపాసించవలను విద్య కోరినవాడు పార్వతీపతిని అంటే శివుణ్ణి ఉపాసించాలి అదేమిటండి విద్యను కోరితే సరస్వతిని గారు ఉపాసించాలి అన్నారు సరస్వతిని కానీ జ్ఞానం అనేటువంటిది దానికి అధిపతి శివుడు దాంపత్య ప్రీతిని కోరినవాడు ఉమాదేవిని ఉపాసించవలను ఉమా అంటే పార్వతీదేవిని ఉమా అనేటువంటి రూపంలో ఉపాసించాలి ధర్మార్థ కామములు కోరినవాడు విష్ణువును ఉపాసించవలను ధర్మము అర్థము కామము అనేటువంటిది కామం అంటే అర్థం ఏంటి కోరడం అనేటువంటిది అది ధర్మాన్ని ప్రధానంగా పెట్టుకుని అర్ధకామాలు అనేటువంటి ఉన్నటువంటి వాడు విష్ణువును ఉపాసించాలను వంశము నిలుచుట కోరినవాడు పితృదేవతలను ఉపాసించవలను తన వంశం తర్వాత నిలబడాలి అనేటువంటిది అనుకున్నటువంటి వాడు పితృదేవతలను ఉపాసించడం ఆ పితృదేవతల యొక్క ఉపాసనమే మనం చేసేటువంటి శ్రాద్ధకర్మ అనేటువంటిది కూడా అందులో భాగమే శ్రాద్ధకర్మ ఎందుకు పెట్టాలి శ్రాద్ధం అనేటువంటిది ఎందుకు చేయాలి అంటే అదేదో పెద్ద ప్రమాదకరమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు చాలామంది అది చేస్తే అపవిత్రము ప్రమాదకరమైంది ఏమీ కాదు పితృదేవతలు అనేటువంటి వాళ్ళు లేకపోతే అసలు సంతానం అనేటువంటిది ఉండదు ఎవరికి వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోతే అందువల్ల దేవతల్లో పితృదేవతలు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వర్గం అందుకనే శరీరం విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ పితృదేవతల యొక్క లోకంలోకి తిరిగి వెళ్ళి అప్పుడు తిరిగి వస్తారు
అందువల్ల వాళ్ళని ఉపాసించాలి. అందుకని ఎవరైతే తన యొక్క తల్లిదండ్రులు మొదలైనటువంటి వాళ్ళు పోయినటువంటి వాళ్ళకి ఆ చేసేటువంటి కర్మయందు శ్రద్ధ చూపుతాడో వాడికి వాడి యందు పితృదేవతలు సంతోషిస్తారు, ప్రసన్నులవుతారు. అది చేయవలసినటువంటిది. ఆ దీనికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ ఇచ్చినటువంటిదే గరుడ పురాణం. అందుకని చాలా మంది ఏమనుకుంటారని గరుడ పురాణం చదవకూడదు అనుకుంటారు, భయం. ఎందుకుట? గరుడ పురాణంతో చచ్చిపోతారు. అది గరుడ పురాణం చదవకుండా ఉంటే చచ్చిపోరా? ఏ పురాణం చదవకుండా ఉన్న వాళ్ళు చచ్చిపోవట్లేదు. ఏంటి అంటే అజ్ఞానం అనమాట. గరుడ పురాణం చదివితే చచ్చిపోతారట, కాదు భారతంలో అరణ్య పర్వం చదివితే చచ్చిపోతారట, అందులోనూ సావిత్రి ఉపాఖ్యానం చదివితే తప్పకుండా చచ్చిపోతారట. ఎంత గరీవాళ్ళు చూడండి, ఇదే పాషండత్వం అంటే. అవి చదివితే చచ్చిపోతారా? అవి అవి చదివితే మృత్యు అనేటువంటి భయం పోతుంది మనకి. తర్వాత మృత్యు అంటే ఏమిటో, దేని గురించి మనం భయపడుతున్నామో, దానిలో ఉన్నటువంటి విశేషం ఏమిటో, దాని తర్వాత ఏమవుతున్నటువంటిది, అవన్నీ కూడా మనకి అర్థంగా వివరించి చక్కగా చెప్పినటువంటివి అవి. కానీ అవి జరుగుతూ చచ్చిపోతారట. అరణ్య పర్వం జరిగితే కష్టాలు వస్తాయట, అడవులు పట్టిపోతారట. ఎంతటి అజ్ఞానం అండి! కొంతమంది మరీ అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే రామాయణం కూడా చదవకూడదు, ఎందుకంటే రాముడు సీత కష్టాలు పడ్డారు కదా, అవన్నీ మనకు వస్తాయి. ఏమీ చదవకుండా అయితేను చక్కగా ఏమీ చదవకుండా హాయిగా తిని తిని పడుకుంటూ ఉండండి, సరే జీవితం అంతా వెళ్ళిపోతుంది. ఏం చదవకుండాను కష్టం ఏముండదు. ఏమండి రోజు రెండు పూట సుష్టిగా ఫోన్ చేసి నిద్రపోతుంటే కష్టమే ఉండదు జీవితం అంటే. ఆ రాయికి మనకి తేడా ఉండదు, అంటే జీవితం. చదివితే చదువు అవన్నీ చదివితే ఏమవుతాయంటే మనలో ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు పోయి మంచి సంస్కారాలు వస్తాయేమో అని భయం చదవరు. అది అజ్ఞానం అంటే. భాగవతం వింటే మనం చేసేటువంటి పొరపాట్లన్నీ తెలుస్తాయేమో, ఎక్కడ పోగొట్టుకోవాలని భయం. ఇదండి ఎన్ని ఉంటాయండి, రామాయణం భాగవతం ఇలాంటివి చదువుకున్నాం అనుకోండి, ఆ చదువుకుంటే మనం సరైనటువంటి పద్ధతిలో నడవాల్సి వస్తుంది. అంటే చదువుకున్నా నడవకపోతే వేరే సంగతి అనుకోండి, వాళ్ళు మరీ గొప్పవాళ్ళు. కానీ చదువుకుంటే తెలుస్తాయి కదా మనసు, మన మనం చేసేటువంటి వాటిలో ఏవి పొరపాట్లు ఏవి మంచివి తెలుస్తాయి. అది తెలిస్తే ఇబ్బంది, ఎందుకంటే ఏం చదువుకోకుండా హాయిగా ఉంటే అది ఇబ్బంది లేదు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంది జీవితం అంతా. అలా ఎన్ని వందల వేల జన్మలు వెళ్ళిపోతాయో, ఎప్పటికో వెళ్ళిపోతుంది మనకు. అటువంటిది రక్ష కోరిన వాడు యక్షులను ఉపాసించాలి. యక్షులు ఎవరండి? మనం వింటూ ఉంటాం యక్షులు, గంధర్వులు, కిన్నరులు, పురుషులు ఇలాంటి పేర్లన్నీ వింటూ ఉంటాం ఎక్కడో. యక్షులు అంటే అర్థం ఏంటంటే గ్రూప్ సోల్స్ అంటారు దీన్ని. మాస్టర్ గారు చక్కగా దీన్ని వివరించి ఇచ్చారు యక్షులు అంటే ఏమిటో. మనం ఒక అరణ్యంలోకి వెళితే, లేదా ఒక కొండ ప్రాంతానికి వెళితే, అక్కడ వనదేవతలు అని ఉంటారు. ఇవన్నీ పాతకాలం కబుర్లండి, పురాణాలు చెప్తారు. వనదేవతలు ఏమిటి? నాన్ సెన్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎంత సైంటిఫిక్ ఇది కదా, ఆ నాన్ సెన్స్ వాళ్ళకి వాళ్ళ పక్కన పెట్టి మామూలుగా మనకి సంబంధించినటువంటిది వనదేవతలు అని ఉంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఆ అరణ్యం మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవులు అందరికీ ఉంటారే ఉంటాయే, పశువులు, పక్షులు, జంతువుల తర్వాత అటువంటి వృక్షాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాహార ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. ఆ సమాహార ప్రజ్ఞని వనదేవతలు అంటారు. అలాగే యక్షులు అంటే ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండ యొక్క అధిదేవం ఉంటుంది, దాన్ని యక్షము అంటారు. వాడు యక్షులు అంటే యక్షలోకం అంటే అది. వాళ్ళతో కనుక మైత్రి మనకి సాధ్యమవుతే, కొంతమందికి ఆ సులువు తెలుసు, ఈ యక్షులతో ఈ వనదేవతలు అయినటువంటి వాళ్ళతో మైత్రి చేస్తారు అంటే వాళ్ళతో చక్కగా మంచి ఉపాసన చేసి వాళ్ళని ప్రసన్నులు చేసుకుంటే అటువంటి వాళ్ళకి అరణ్యంలో నిర్భయంగా వెళ్ళచ్చు. వాళ్ళకి అసలు ఏమవదు, వాళ్ళకి ఏ జంతువు కుట్టదు, కరవదు, వాళ్ళ జోలికి రాదు. ఆ జంతువులు పక్క నుంచి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే వీళ్ళు ఈ జంతువులు ఆ అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు, పశువులు, పక్షులు వాటి యొక్క ప్రజ్ఞ, సమాహార ప్రజ్ఞతో వీళ్ళు మైత్రి చేసుకున్నారు. ఈ ఉపాసన చేతైనటువంటి వాళ్ళు ఆ యక్షముని యొక్క రూపాన్ని కూడా చూడొచ్చు. అది కూడా అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంతర్యామి యొక్క సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ మామూలుగా తమంతరతాము వస్తాయి. ప్రత్యేకంగా వేరే ఏ ఉపాసన చేయక్కలే అంతర్యామి సాధనలో ఉన్నటువంటి వాడు. ఎవరైతే అంతర్యామిని
ఉపాసిస్తుంట నిరంతరం అంతర్యామి అన్ని చోట్ల చూసేటువంటి సాధన చేస్తారు వాళ్ళకి ఈ యక్షులు గంధర్వులు వీళ్ళందరూ అప్రయత్నంగా ప్రసన్నంగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరిలోనూ అంతర్యామి ఉన్నారుగా అటువంటిది అంటే మాస్టర్స్ మొదలైనటువంటి వాళ్ళు మాస్టర్ గారు అటువంటి వాళ్ళు అందుకని వాళ్ళకేంటి వాళ్ళు నిరంతరము సమస్త జీవుల్లోనూ నారాయణ స్వరూపాన్ని దర్శనం చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా యక్షుల్లోనూ గంధర్వుల్లోనూ ఎక్కడైనా సరే ఒకటే రూపం కనిపిస్తుంది మానవుల్లోనూ ఎక్కడ చూసినా అందుకని వాళ్ళకి సమస్త జీవులు ప్రసన్నమే అందువల్ల యక్షములు అనేటువంటివి ప్రత్యేకంగా ఈ పర్వతములకు వాటికి ఉన్నటువంటి సోల్ గ్రూప్ సోల్ అంటారు అంటే మనకి మనకి తెలిసినటువంటి సోల్ అంటే కొంతవరకు మనకు తెలుసు ఆత్మ అంటే మనకి కొంతవరకు మనలో ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుందని ఇది మనకు కొంతవరకు తెలిసి ఇప్పటికి అలా కాకుండా ఇలా ఒక అరణ్యంలో పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి జీవులకి అంటే మానవుడు తప్ప మిగతా జీవులకి వాటన్నిటికీ కలిపి ఒకటే ఆత్మ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది ఇది ఉన్నటువంటి సైన్స్ వాళ్ళకి తెలియడం కష్టం అలాగే ఒక చోట ఉండేటువంటి జలచరాలు మొదలైనటువంటి వాడికి అన్నిటికీ కలిపి ఒకటే ఆత్మ పనిచేస్తుంది దాన్ని గ్రూప్ సోల్ అంటారు ఆ ఒకటే ఆత్మ పనిచేస్తుంది కాబట్టే మనం మానవుడు దూరినటువంటి అరణ్య ప్రాంతాలకు చాలా దట్టమైనటువంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఏదైనా సరే ఒక జంతువుని కానీ ఒక కీటకాన్ని కానీ మనం హాని కలిగిస్తే మిగతా అన్ని మనమే దాడి చేస్తాయి వెంటనే అది ఎందుకంటే ఈ మొత్తం వీటి యొక్క అన్ని శరీరాలు కలిపి ఒకటే ఆత్మ పనిచేస్తుంటుంది కానీ ఎవరిని అందులో ఉన్నటువంటి ఏ రూపాన్ని మనం హాని కలిగించినా మిగతా వాటి నుండి కూడా తెలుస్తుంది వెంటనే రియాక్షన్ వస్తుంది అది తెలియదు చాలా మందికి అక్కడ ఉన్నటువంటి పాములు తేళ్లు ఏమైనా సరే మొత్తం వాళ్ళ వృక్షాలు అన్నింటికి కలిపి ఒకటే గ్రూప్ సోల్ పనిచేస్తుంటుంది దాన్ని యక్షము అంటారు అందుకని ఆ యక్షుల యొక్క ఉపాసన అనేటువంటి విధానం ఉంది అది చేసినటువంటి వాడికి నిర్భయంగా ఏ ప్రాంతాలకు వెళ్ళినా వాడికి ఏం భయాలి ఎందుకంటే అవన్నీ కూడా మైత్రి భావంతో ఉంటాయి వాడు ఏం చేయవు రక్ష కోరిన వాడు యక్షులను ఉపాసించవలన బలము కోరిన వాడు మరుద్గణములను ఉపాసించవలని మరుత్తులు మరుత్ అంటే మనం ఒక వాయువుకి మూలమైనటువంటి దేవతలు ఆ మరుత్తు అంటే ఆయన కొడుకు కాబట్టి మారుతి అన్నారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మారుతి భీముడు కూడా మారుతే ఎందుకంటే మరుత్తు కొడుకు కాబట్టి మారుతి భీముడు కూడా వాళ్ళ బలాలు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆంజనేయ స్వామికి భీముడికేను అంటే మనం అనుకుంటాం ఈ శరీరం యొక్క కండల బలం కావాల్సి అనుకుంటాం ఈ కండల బలం అంతకడ వస్తుందండి వాడు ఎంత చేస్తే మాత్రం ఇది కేవలం ఈ శరీరం యొక్క కండ బలం ఒకటి కాదు అది వాయువు కొనటువంటి బలం ఈ శరీరానికి ఎక్కడ ఉంటుందండి వాయువు బలం ఏమిటండి అనుకుంటాం మనం మామూలుగా వాయువు యొక్క బలం అంటే అనుకుంటారు వాయువుకి బలం ఏమిటండి ఈ పదార్థం కాబట్టి దీనికి బలం ఉంటుంది కానీ వాయువుకి బలం ఏమిటి వాయువుకి బలం ఏమిటా తుఫాను వచ్చినప్పుడు బలం దేంది గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది చెట్లు గట్లు ఎగిరిపోవట్లే గాలికి వాయువు బలం ముందు మిగతా బలం ఏం పని చేస్తుంది మనం ఇంత మోడర్న్ ఏజ్ అనుకుంటున్నటువంటి యువల్లో ఇప్పుడు కూడా వాయువు యొక్క బలాన్ని కానీ వేగాన్ని కానీ ఆపగలుగుతున్నావా ఎవరూ ఆపలేరు వాయువు కొనటువంటిది మహాబలం అందుకని హనుమంతుడికి భీముడికి ఉన్నటువంటి బలం ఏమిటంటే వాయువు బలం అందువల్ల ఎవరు వాళ్ళకి ఎదురు ఏం చేయలేనటువంటి అంత సామర్థ్యం బలం వాళ్ళకి అందువల్ల వచ్చింది వాయుపుత్రులు కాబట్టి అందుకని వాయువుని ఉపాసన ఎవరైతే చేస్తాడో వాడికి కూడా అటువంటి మంచి బలం అనేటువంటిది ఏర్పడుతుంది వాయువు ఉపాసన అంటే మనలో కూడా పనిచేస్తున్నటువంటి వాయువుని ఉపాసన చేయడం అనేటువంటిది మనం రోజు వాయువుని తలుచుకుంటున్నాం అందుకని మనకు కూడా కొంత బలం ఉంటుంది దాని మీద మనం మేల్కాల్చి ఉంటే ఎందుకంటే వాయువేగాసన మన ప్రాణానికి కారణం మనం బతికుండానికి రాజత్వం కోరిన వాడు మనువులనబడి దేవతలను ఉపాసించవలను శత్రువుల మరణము కోరిన వాడు కోణపాలకుడైన రాక్షసుడు అనువాని ఉపాసించవలను శత్రువుల మరణం అంటే ఇది చాలా బాగుందండి ఇది ఏదో చాలా బాగుంది చాలా మంది వెంటనే ఆహా అయితే ఈ ఉపాసన చేయాలండి అసలు ముందు ఎందుకంటే శత్రువులు అందరూ భస్మం అయిపోవాలి అనుకుంటారు శత్రువులు అంటే ఎక్కడుంటారండి ఒకసారి గురువు గారు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాట ఏం కావాలని నీకు అన్నట్టు
శత్రువు నాశనం అయిపోయేటువంటిది మంత్రం వాడు చెప్పండి అన్నట్టు. ఆహా చెప్తానైతే నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో చాలా మంది ఉన్నారండి అన్నట్టు లిస్ట్ రాయమన్నట్టు ఆ గురువుగారు. ఓ పెద్ద లిస్ట్ తయారు చేశాడు శత్రువులకు లిస్ట్. లిస్ట్ లోను ఏ శత్రువు ముందు చచ్చిపోవాలా ప్రయారిటీ లిస్ట్ తయారు చేయమన్నట్టు మళ్ళీ. అంటే మరీ అత్యంతమైనటువంటి శత్రువు ఫస్ట్, ఆ తర్వాత కొంచెం అలాగే రాసుకుంటూ వస్తే వాడిని ఒక్కొక్కరినే మంత్రం తెరవడం వాడు ఠానంగానే వాడు చచ్చిపోయాడు అనమాట వాళ్ళు లేపేయడం. అందుకోసం అరే వాడు చక్కగా తయారు చేశాడు బాగుంది. అయితే వాళ్ళందరూ ఫోటోలు పెట్టడం అన్నట్టు ఇక్కడ కావాలండి ఈ ఫోటోలు ఎందుకు. ఆ మంత్రం జరిగి వాడి పేరు తెరవంగానే వాడు ఠాన్ చచ్చిపోవాలి కానీ కథలే పట్టడం అన్నట్టు. సరే ఆ మొట్టమొదటి లిస్టులో ఉన్నవాళ్ళ ఫోటోలు ఆ పైన ఉన్నటువంటి ఫోటోలు పట్టుకొచ్చాడు. కానీ నేను అనుకున్నాడు ఆ ఫోటోలు పట్టుకొస్తే ఆ ఫోటోలో వాడికి ఇలా మేక్ కొట్టి ఠానంగానే వాడికి కన్నంబడి చచ్చిపోతారని అనుకున్నాడు వీడు. గురువుగారు చెప్పాట ఈ ఫోటోలు ఏం చేయాలి ఏం చేయమంటారు సార్ అన్నట్ట. నీ పూజా పీఠం ఎక్కడ ఉంది బలం చూడండి అందులో పెట్టి పూజ చేయనట్ట. ఏమిటండి శత్రువులు పూజ చేయడం ఏమిటి? ఏదో మంత్రం చెప్పి వాళ్ళు భస్మ ఏడు చేస్తారనుకుంటే పూజ చేయమంటున్నాడు ఈ గురువుగారు. వాడు చెప్పాట సన్నాసి శత్రువు బయట కాదురా ఉండేది నీ లోపల. శత్రుత్వం అనేటువంటి భావం ఎక్కడుంది? నీ మనస్సులో ఉందా లేక అవతల వ్యక్తిలో ఉందా? అవతల వ్యక్తిలో నువ్వు ఎవరిని శత్రువు అనుకుంటున్నావో వాళ్ళు ఆ వ్యక్తిలో నువ్వు ఎక్కడైనా టెస్ట్ చేయి శత్రువు అనేటువంటి నేను కనిపిస్తున్నాడు నీకు. ఎందుకంటే వాడు శత్రువు అనేటువంటి భావం నీ మనస్సులో ఉంది. కాబట్టి శత్రువులు ఎక్కడుంటారు? మన మనసులో ఉంటారు కానీ బయట ఎక్కడ ఉండరు. అందుకని నువ్వు శత్రువులు నాశనం చేయడం అంటే అర్థం ఏంటి? నీ మనసులో శత్రుభావం లేకుండా చేసుకోవడం. అప్పుడు బయట శత్రువులు కనబడరు ఎక్కడను. కానీ ఒప్పుకోబుద్ధి అవ్వదు, చాలా కష్టం ఇది. కానీ ఏం వాళ్ళందరూ శత్రువులు కదా అండి, వాళ్ళందరూ ఎవ్వరూ శత్రువులు కాదు. శత్రువులు ఎక్కడా బయట ఉండరు. ఫస్ట్ మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. శత్రువులు అనేటువంటి వాళ్ళు మన మనసులో ఉంటారు. వాళ్ళు ఏమో శత్రుభావం అనేటువంటిది ఇదిపోతే శత్రువులు అనేటువంటి వాళ్ళే ఉండరు. అందుకని అజాత శత్రువు అంటే అర్థం ఏమిటి? ధర్మరాజుకి పేరు అజాత శత్రువు అని. అంటే అసలు శత్రువు అనేటువంటి వాడు పుట్టలేదు వాడికి అసలు. అదేమిటంటే మరి అయితే భారత యుద్ధం చేసి కౌరవులని వాళ్ళతో యుద్ధం చేసి చంపాడు వాళ్ళందరినీ. చంపినప్పటికీ వాళ్ళ శత్రువులను తాను ఎప్పుడు భావించలేదు. ధర్మరాజు ధర్మం కోసం యుద్ధం చేశాడు. అతను వాళ్ళు అధర్మం అనేటువంటి అతను వాళ్ళు ఉంచున్నారు యుద్ధంలో. వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు. తప్ప యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు నాకు శత్రువులు అనేటువంటి భావం లేనటువంటి వాడు. అందుకు అజాత శత్రువు అని ఆయన ధర్మరాజు. రాముడు ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ శత్రువులు అనేటువంటిది ఎవరు ఉన్నారండి? అసలు ఎవరు లేరు. అదేంటంటే రాముడికి రావణాసురుడు శత్రువు కదా అన్నారు. కాదు ఆయన చెప్పాడు. కానీ ఈయన ప్రత్యేకంగా వాడు శత్రువు అని చెప్పి వాడిని ద్వేషించి చంపాడా అనేం లేదు. ఎందుకంటే శత్రువు శత్రువుని యొక్క మరణం కోరినవాడు అంటే అర్థం ఏంటి? సాతులు వ్యక్తులు చచ్చిపోతారని కోరినవాడు కాదు అర్థం. అలాగో అలా ఈ మంత్రం చేస్తే ఏమి ఉపయోగం ఉండదు. శత్రువుల యొక్క మరణం అంటే మన మనస్సులో వాళ్ళ శత్రువులు అనేటువంటి భావం యొక్క మరణం కోరినటువంటి వాడని గుర్తుపెట్టుకోవాలి. ఇదే అలా అయితే వద్దులండి మనకు. మన శత్రువు ఉన్నటువంటి వ్యక్తులు చచ్చిపోతారంటే మంత్రం చేయొచ్చు. కానీ మన మనస్సులో వాడి మీద శత్రుత్వం పోతుందంటే అలా ఎలాగండి? భోగములు కోరిన వాడు చంద్రుని ఉపాసించవలెను. ఇందు చెప్పబడిన దేవతలకు మంత్రతంత్రములతో కూడిన ఉపాసనా విధానములు ఉన్నవి. ఆ విధానములు ఆచరించడం వలన ఆయా దేవతలు అనుకూలురై సిద్ధులు కలిగింతురు. ఇందు చెప్పబడిన 28 దేవతలను కృత్తిక మొదలుగా నక్షత్రములందు ఉపాసింపదగిన వారు. మొత్తం 28 వచ్చే లిస్టు. 28 నెంబర్ అనేటువంటి ఏమిటి? మనకి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? 28 నక్షత్రాలు ఉన్నాయి. అభిజిత్ 20, అభిజిత్ అంతా కలిపి 28, మామూలుగా 27, అభిజిత్తో కలిపి 28 నక్షత్రాలు. అందుకని ఇప్పుడు ఈ 28 చెప్పినటువంటిది ఆ నక్షత్రాలతో కలిపి ఉపాసన చేయాలన్నమాట. శతపథ బ్రాహ్మణము మున్నకు వేదముల క్రతు వివరణము కాండలందు కృత్తికలు మొదలుగా 28 నక్షత్రములు చెప్పబడినవి. వానికి అధిదేవతలైన అగ్ని మొదలగు 28 దేవతలే కాలాంతరమున పేర్లు మారి ఈ విధముగా కృతతంత్రములందు అధిదేవతలై వివిధ ఋషి సంప్రదాయములలో రూపొంది ఉండవచ్చును అని మహర్షి గారు వివరణ ఇచ్చారు. ఇది సకామ సాధన అనేటువంటిది. ఇది చెప్పిన తర్వాత శుభయోగేంద్రుడు ఏమంటున్నాడంటే కామింపకయును సర్వము కామించియునైన ముక్తి కామించి తగన్
లోమించి పరమ పురుషుని నియమించి భజించు తత్వ నిపుణుందధిప. కోరిక కలవాడు గాని మోక్షం కోరిక లేనివాడు గాని మోక్షము కోరినవాడు గాని ఎవడైనను తనలో నిండి ఉన్న పరమ పురుషుని భజించుట సూటి అయిన తత్వ మార్గము. ఇది అసలు ఫైనల్ గా చెప్పింది. ఎందుకనంటే సకామ సాధన నిష్కామ సాధన ఇంకా కోరిక ఉండి చేయడం లేకుండా చేయడం మోక్షం చేయడం ఇవన్నీ ఏమన్నా ఎవడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది తను నేను అనేటువంటిది మనలో నిండి ఉన్నటువంటి అంతర్యామి ఉన్నాడు. అటువంటి పరమ పురుషుని సూటిగా భజించడం అనేటువంటిది అసలు మార్గం అన్నాడు. అది చేసినటువంటి వాడికి అసలు ఈ నిష్కాము సకాము మోక్షం ఇవేమీ అక్కర్లేదు. అసలు లోపల నేనుగా ఉన్నటువంటి స్వామిని అంతర్యామిని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి సమస్తం ఏమివ్వాలో అది ఇస్తాడు ఆయన మనకి. మనకెందుకు, మనకి ఏ సిద్ధి కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు ఆయనే ఇస్తాడు అనేటువంటి ధైర్యం నమ్మకం ఉండాలి మనకి. అట్లా ఉపాసించే వాడు ఒక్కడే నిపుణుడు. నిపుణుడు అంటే అర్థం ఏంటి, నైపుణ్యం అంటే అర్థం ఏంటి, ఏది ఎలా చేయాలో తెలిసి అలా చేసేటువంటి వాడు నిపుణుడు అంటారు. ఎవరైతే అసలు అంతర్యామి కదా, అందరిలో ఉన్నటువంటిది ఒకటే అంతర్యామి, కానీ ఆయన అంతర్యామి వేరు నా అంతర్యామి వేరు అని ఉండదు కదా. అందుకని ఈ మొత్తం ఏ ఉపాసన చేసినా అన్ని దేవతల ఎందు మన ఎందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని మనం ఉపాసన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు సర్వసిద్ధులు ఏవి కావాలో అనేటువంటి వాటంతా వ్యవస్థాయి. అటువంటి వాడు నిజమైనటువంటి నిపుణుడు అయినటువంటి వాడు అని చెప్తున్నారు శుభయోగేంద్రుడు. ఇంకా మిగిలిన ఉపాసనలు అన్నీ అంత ప్రశస్తములు కావాలని దీనివల్ల తెలియచున్నది. ఇతర దేవతలను భజించు వారు కూడా నన్నే అపమార్గమును భజించున్నారని గీతలో కృష్ణుడు చెప్పాను. కృష్ణుడు ఏం చెప్పాను, మీరు క్షుద్రోపాసన చేసినా చేయండి. కొంతమంది క్షుద్రశక్తుల కోసం ఉపాసన చేస్తారు, ఎందుకంటే వాడు ఆ మంత్రం చేసి అవతల వాడికి చిల్లంగి పెట్టారు. నువ్వు ఏం చేసినా నువ్వు ఏదో ఒక మంత్రం చేస్తున్నావు, ఏదో ఒక దేవతను ఉపాసన చేస్తున్నావు. నువ్వు ఆ తప్పుడు మార్గాన్ని ఉపాసన చేసినా చివరికి దాంతో నా ఇంటికి రాక తప్పదన్నాడు. దీని అంతర్యం ఏమనగా, ఏ కోరికతో ఏ దేవతను భజించినను ఆ దేవత కోరిక రూపమున కోరిన వారిలోనే ఉండి ఉపాసింపబడుచున్నది. అందుకనే మనం క్షుద్రదేవతలు అంటూ ఉంటాం. గంగానమ్మ పోలేనమ్మ ఇట్లాంటివి వీళ్ళు క్షుద్రదేవతలు అంటూ ఉంటాం. క్షుద్రదేవతలు అంటే అర్థం ఏమిటి, క్షుద్రమైనటువంటి మాటకు అర్థం ఏమిటి అసలు. క్షుద్రం అంటే కొంతమంది అవడానికి నీచం, నీచం అని కాదు, క్షుద్రం అంటే చిన్నది పరిమితమైనది అని అర్థం. పరిమితమైనది అనేటువంటి దానికి క్షుద్రం అంటారు సంస్కృతంలో. అందుకని క్షుద్రదేవత అంటే దేవత క్షుద్రమైంది కాదు, చేసేటువంటి వాడు క్షుద్రుడు అంటే మన మనస్సు క్షుద్రమైంది. అందుకని క్షుద్రుని చేత ఉపాసింపబడినటువంటి దేవత కాబట్టి క్షుద్రదేవత అన్నారు. అంతేగాని దేవత క్షుద్రమైంది కాదు. పోలేనమ్మ గంగానమ్మ మనం ఉపాసన చేశాను అనుకోండి, లేకపోతే ఏదో నూకాలం అయ్యేటండి కానీ నువ్వు ఈ క్షుద్రదేవతలు అంటారు. అంటే అర్థం ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఈ దేవత ఈ గ్రామానికి మాత్రమే పరిమితమైంది అని మనం ఉపాసన చేస్తున్నాం. అసలు నిజానికి దేవత పరిమితం ఏమిటి, దేవత ప్రతి దేవ దైవశక్తి కూడా అంతా కూడా ఒకటే కదా. ఆ దేవతనే అఖిలాండ కోటి బ్రహ్మాండ ఈశ్వరు అయినటువంటి లలితాంబిక అని చెప్పి ఉపాసన చేశారనుకోండి, లలిత సహస్రనామం చేసి, అప్పుడు క్షుద్రదేవత కాదు. ఎందుకని మన ఉపాసన క్షుద్రం కాదు అక్కడ. అందుకని ఉపాసించేటువంటి వాడు ఈ ఉపాసన నేను చేస్తున్నటువంటి దేవత ఈ మాత్రం మాకు మాత్రమే పరిమితం అనుకుంటే అది క్షుద్రమైనటువంటి ఉపాసన అవుతుంది. మనం మామూలుగా విష్ణువుని ఉపాసన చేసి కూడా నా కుటుంబానికి మాత్రమే సంబంధించినటువంటి రక్షకు మాత్రం చేయని చేశాడనుకోండి, అప్పుడు క్షుద్రమే అవుతుంది అది. మరి విష్ణు అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు కదా, అయితే అవ్వచ్చు. నువ్వు ఉపాసన ఏమని చేస్తున్నావు, నాకు మాత్రం నా కుటుంబానికి మాత్రమే చేస్తున్నావు, అప్పుడు అంతే. అందువల్ల క్షుద్రోపాసన అనేటువంటి దాంట్లో ఉపాసించినటువంటి వాడు పరిమితమైనటువంటి ఉపాసన మాత్రంగా చేస్తే అది క్షుద్రోపాసన అవుతుంది. అంటే తన పరిమితమైన ప్రయోజనం, నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పి భగవంతుని ఉపాసన చేస్తే అది క్షుద్రోపాసన అవుతుంది. తర్వాత ఏమంటున్నారంటే ఇంకా క్షుద్రుని యొక్క ఉపాసన క్షుద్రుని యొక్క ఉపాసన క్షుద్రమైన ఉపాసన రెండు అమరేంద్రాదుల కొల్చు భంగి కనుడా యజ్ఞక్షు సేవింపగా
విమల జ్ఞాన విరక్తి ముక్తులొదవున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారసనది కల్లోలమాల పరిభ్రమమివ్వారికి నైన గర్ణయుగళీ పర్వతంబుగాకుండునే. ఇంకా ఏమంటున్నాడంటే, దేవేంద్రుడు మున్నగు వారిని కొలుచునట్టు విధానములతోనే విష్ణువును సర్వాంతర్యామిగా భావించి కొలిచినచో నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షము కలుగును. ఇందాక చెప్పారు కదా 28 ఉపాసనలో ఇంద్రియముల మీద పటుత్వం కావాలంటే ఇంద్రుడిని ఉపాసన చేయండి, మంచిదే, నువ్వు ఏది కావాలంటే ఉపాసన చేయొచ్చు. కానీ ఏమంటాడంటే, ఇప్పుడు వాళ్ళందరినీ కొలుచునట్టు విధానంతోనే వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి విష్ణువుని కనుక భావిస్తే, అంతర్యామిగా భావించి విష్ణువుని కనుక కొలిచినట్లయితే మనకి ఏమవుతుంది, నిర్మలమైనటువంటి జ్ఞానం వస్తుంది. అంటే ప్యూర్ ఇంటెలిజెన్స్, ప్యూర్ విజ్డమ్, జ్ఞానం నిర్మలమైనటువంటి జ్ఞానం అవ్వాలి. నిర్మలమైనటువంటిది కాకపోతే ఏమవుతుంటే జ్ఞానం అనేటువంటిది కూడా మళ్ళీ మనం బంధిస్తుంది. జ్ఞానం మనకి ఏదో ఇంత జ్ఞానం వచ్చింది, కానీ ఆ జ్ఞానం నిర్మలత్వం లేకపోతే మనం బంధించడానికి కారణం అవుతుంది. అందుకని విష్ణువును ఉపాసించినప్పుడు మన జ్ఞానం నిర్మలం అవుతుంది అన్నాడు. అలాగే వైరాగ్యము, వైరాగ్యం అంటే రాగము అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి స్థితి కలుగుతుంది. మోక్షము అనేటువంటిది కలుగుతుంది. భేదం ఏమనగా ఇంద్రాదులను కొలిచే